నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇలా వేడివేడి ఇడ్లీలతో ఈ సాంబార్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. వెజిటబుల్ సాంబార్, అలాగే ప్లెయిన్ సాంబార్, అలా డిఫరెంట్ స్టైల్లో మనం అందులో వేసే వెజిటబుల్స్ని మార్చి చేసేసుకోవచ్చు. ఈరోజు నేను ఇక్కడ వేడివేడి ఇడ్లీలతో ప్లెయిన్ సాంబార్ని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. ఈ సాంబార్ని మనం ఇడ్లీలతోనే కాకుండా పొంగలి, తర్వాత దోశ, ఇడ్లీ, పూరి, చపాతి ఎందులోకైనా తినచ్చండి. రైస్తో కూడా తినచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పుని కడిగేసేసుకొని, ఒక 3 కప్పులు నీళ్లు వేసేసుకొని, కొద్దిగా పసుపు వేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టానండి. ఉడికిన తర్వాత పప్పుగుత్తితో ఈ పప్పుని మ్యాష్ చేసుకోవాలి. పప్పు అనేది మరీ మెత్తగా ఉడకకూడదండి. ఈ విధంగా పప్పుని మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని, అవి వేగిన తర్వాత ఒక 6 వెల్లుల్రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసి, 1-2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని, 1 మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 1-2 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని, ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సాంబార్కి మరీ ఎక్కువగా ఓవర్గా కూడా ఫ్రై అవ్వకూడదు. చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. వేగిన తర్వాత 1 మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఈ టమాటో ముక్కల్ని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. టమాటోలు కూడా మనకు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. చూడండి ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఈ స్పైసెస్ మాడకుండా కొంచెం నీళ్లు వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పుని ఇందులో వేసేసుకొని, 10 నిమిషాల ముందే నేను ఒక చిన్న నిమ్మకాయ సేంత చింతపండు నానబెట్టి ఆ చింతపండు పులుసుని ఇందులో వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేశాను. మీరు కావాలంటే ఏ కంపెనీ అయినా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, ఇంకొంచెం కొత్తిమీరని తుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనం చింతపండు పులుసు వేసాం కదా, చూడండి ఈ టమాటోలు అలాగే అందులో వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా మనం ఈ సాంబార్ని ముందుగా ఉల్లిపాయ, టమాటో అన్నీ వేసి ఉడికించుకొని తర్వాత పోపు చేయించండి, లేదు ఈ విధంగా కూడా పోపులో ఈ సాంబార్ని ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు మంచి రుచికరమైన ఘుమఘుమలాడే ప్లెయిన్ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడివేడి ఇడ్లీలతో ఈ సాంబార్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను ఇడ్లీలను కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. బియ్యంతో ఇడ్లీ, అలాగే రవ్వ ఇడ్లీ, ఆ రెండు కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మీరు సాంబార్ చేసుకొని ఇడ్లీలతో ఒకసారి రుచి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పొంగలి, చపాతి, పూరీలో కూడా తినచ్చండి, రైస్తో కూడా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజు నేను మంచి టేస్టీ సాంబార్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేశానో, కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.